డ్రగ్స్ వాడి దాని దీని నుంచి బెనిఫిట్ పొందిన పర్సన్ ఆయన లైవ్ టెస్టిమోనీ చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట శివరామ్ గారిని చిత్తూరు నుంచి. సో ఆయన ద్వారానే మనం విన్నాం అనమాట దానికి వచ్చిన బెనిఫిట్ ఏంటి. ఇలాగే మనం విని ఆయన ప్రోడక్ట్ వాడి ఆయనకు వచ్చిన బెనిఫిట్ మనం షేర్ చేయడానికి ఆయన చిత్తూరు నుంచి లైవ్ లో ఉన్నారు. శివరామ్ సార్ గుడ్ మార్నింగ్. సార్ గుడ్ మార్నింగ్ శివరామ్ గారు, చెప్పండి సార్. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ సెక్టర్ లో పనిచేస్తున్నాను. నేను ఆగస్ట్ ఎండింగ్ 28 నాడు కోవిడ్ కు అటాక్ అయి ఉన్నాను. ఆ తర్వాత నేను హోమ్ క్వారంటైన్ వచ్చిన తర్వాత మా సుబ్రహ్మణ్యం సార్ నాకు సజెస్ట్ చేశారు. సజెస్ట్ చేసిన తర్వాత రకరకాల మెడిసిన్స్ తో పాటు నేను ఆర్జీ ప్లస్ కూడా వాడడం జరిగింది. ఆర్జీ ప్లస్ కంటిన్యూగా ఆయన ఇచ్చిన కోర్స్ ప్రకారం వాడిన తర్వాత నాలో స్టామినా ఇంప్రూవ్ అయింది. ఈ రోజు కూడా నేను వాడుతున్నాను. నేను జనరల్ గా ఫీల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో ఫీల్డ్ కు ఎక్కువ వెళ్లాల్సి ఉంటుంది. కొండల్లో తిరిగేది అంతా ఎక్కువ ఉంటుంది. నేను ఎర్లీ మార్నింగ్ 6-7 కల్లా బయలుదేరే ముందు ఎటువంటి బ్రేక్ఫాస్ట్ లేకపోయినప్పటికి కూడా ఒక పాకెట్ ఆర్జీ ప్లస్ వాటర్ లో బాయిల్డ్ వాటర్ లో కలుపుకొని తాగేసి నేను వెళ్ళిపోతే దాదాపు ఆఫ్టర్నూన్ వరకు బ్రేక్ఫాస్ట్ లేకపోయినా కానీ నాలో స్టామినా కానీ అవన్నీ కూడా స్టిల్ అట్లే ఉండడం జరుగుతుంది. నాకు ఆర్జీ ప్లస్ వల్ల చాలా బాగా స్టామినా, హెల్త్, నీరసం లేకపోవడము అన్ని కూడా బాగా ఉపయోగపడుతున్నాయి సార్. అది నా యొక్క ఎక్స్పీరియన్స్ సార్. ఓకే సార్, ఓకే. అంటే కరోనా టైంలో మీకు ఆర్జీ ప్లస్ ఎలా ఉపయోగపడింది సార్? సార్, కరోనా ప్లస్ లో నేను యాక్చువల్గా హోమ్ క్వారంటైన్ వచ్చిన తర్వాత సార్, వచ్చిన తర్వాత సుబ్రహ్మణ్యం సార్ ఇంటికి పంపించారు. నేను ఇంట్లో హోమ్ క్వారంటైన్ అంటే మన మనిషితో పంపించారు. శివరాను వాడున్నారు, వాడినాను. వాడిన తర్వాత డైలీ ఎర్లీ మార్నింగ్ ఆయన చెప్పిన ప్రకారం ఎర్లీ మార్నింగ్ బాయిల్ వాటర్ వేసుకుని జరిగింది. రోజు రోజు రోజుకు ఇంప్రూవ్ అయింది సార్ నాకు. దినదినానికి డైలీ అవి 30 ప్యాకెట్స్ ఏమి ఉంటాయి దాంట్లో, డైలీ ఒకటి వేసుకోవడం ఆ విధంగా సార్ చెప్పిన ప్రకారం వాడుతూ వచ్చాను. ఆ 30 ప్యాకెట్స్ అయిపోయిన తర్వాత నాలో కూడా కొంచెం చాలా వీక్ అయిపోయింది. లంగ్స్ అంతా ఇన్ఫెక్షన్, దాదాపు నాకు లంగ్స్ ఇన్ఫెక్షన్ సిటీ స్కాన్ తీస్తే 25% డ్యామేజ్ అయిపోయింది. బికాస్ ఎందుకంటే నేను నార్మల్ ఫీవర్ అనుకున్నాను, ఇంట్లో అనేది నార్మల్ ఫీవర్ వైరల్ ఫీవర్ అనుకుని నేను దాదాపు 10-15 డేస్ నెగ్లెక్ట్ చేస్తున్నాను. తర్వాత ఫైనల్లో ఏం తగ్గలేదని నేను కోవిడ్ పోయిన తర్వాత పాజిటివ్ జరిగింది. అప్పటికే చాలా ఇదే విన్నాను. తర్వాత హోమ్ క్వారంటైన్ అక్కడ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఈ సార్ చెప్పిన సుబ్రహ్మణ్యం సార్ చెప్పిన తర్వాత ట్రీట్మెంట్ కూడా వాడి జరిగింది. జరిగితేనే నాకు కొంచెం ఆ విధంగా స్టామినా తర్వాత రికవర్ అయినాను. ఈరోజు మళ్ళీ కూడా నేను యాజ్ గా ఓల్డ్ స్టేజ్లో నా ఫారెస్ట్ ఎక్కడం కానీ తిరగడం కానీ పోవడం కానీ మూవ్ అవ్వడం కానీ సమ్ కిలోమీటర్స్ వాక్ చేయడం కానీ జరుగుతుంది సార్. అది నా యొక్క ఎక్స్పీరియన్స్ సార్ ఆర్జీ ప్లస్ వల్ల. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.